కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో ఈ నెల 10వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వార్డుల అభ్యర్థులకు మద్దతుగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఆయన కుమారుడు ఆదిత్యరెడ్డి, బద్వేల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వాకమల రాజగోపాల్ రెడ్డితో పాటు కార్యకర్తలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. బద్వేల్ మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 10 వార్డులు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 25 వార్డులకు సంబంధించి వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులు ప్రచారం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీలోని వార్డుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ది కార్యక్రమాలపై ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేయాలని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.